అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ హేమప్రసాద్. మునిసగానపల్లి గ్రామం, రామకుప్ప మండలం, చిత్తూరు జిల్లా. మనం ప్రకృతి వ్యవసాయంలో టమాటా పంటకు భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి మరియు టమాటా నారు ఏ విధంగా నాటుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. టమాటా అన్ని కాలాల్లోనూ పండే పంట. టమాటా పంట ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల వరకు వివిధ రకాల నేలలో సాగు చేయవచ్చు. ఇంకే బరువైన బంక నేలలు ఇంకా మంచివి. మొదటగా భూమిని 3 నుండి 4 సార్లు దున్నుకోవాలి. వేసవికాలంలో భూమిని లోతుగా దున్నుకోవాలి. వేసవిలో లోతుగా దున్నడం వలన నిద్రావస్థలో ఉన్న పురుగులు బయటపడతాయి. వాటిని పచ్చిలు వేరుకొని తింటాయి. కొన్ని పురుగులు ఎండవేడికి చనిపోతాయి. కలుపు విత్తనాలు, శిలీంధ్రాలు ఎండవేడికి చనిపోతాయి. వాలుకు అడ్డంగా భూమిని దున్నుకోవడం వలన పడిన వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంపింపబడతాయి. అంతేకాకుండా భూమి కోతకు గురి కాదు. దున్నుకున్న తర్వాత ఆఖరి దుక్కిలో 6 నుండి 8 టన్నుల పశువుల పేడ మరియు 250 కేజీల ఘనజీవామృతము మరియు 200 కేజీల యాప్ పిండి వేసి కలియదున్ని బాగా చదును చేసుకోవాలి. కేజీల పశువుల పేడతో 2 కేజీలు అజిటో బ్యాక్టీరియా కలిపి ఎకరా పొలంలో వేసుకోవాలి. దీన్ని వేయడం వలన 20 నుండి 30% భూమికి నత్రజని అందిస్తుంది. ఇలా దున్ని చదును చేసిన తర్వాత వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు ఉండేలా బోదెలు చేసుకోవాలి. నారు నాటేటప్పుడు బీజామృతంతో నారును శుద్ధి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మొక్కకు మొక్కకు మధ్య దూరం 40 నుండి 45 సెంటీమీటర్లు ఉండేలా నాటుకోవాలి.
వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండేలా నాటుకోవాలి. ఎర్ర పంటగా ఆముదం బంతి 50 మొక్కలు నాటుకోవాలి. రచ్చక పంటగా జొన్నలు 2 వరుసలు వేసుకోవాలి.